తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికలు నిర్వహించే కపిలేశ్వరపురం రాయవరం మండపేట మండలాల్లోని పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఎన్నికల నిర్వహణ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మండపేట రాయవరం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు సూచించారు. కపిలేశ్వరపురంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల అధికారులు సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలోని 210 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 53,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ నిర్వహణను పర్యవేక్షించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఆమె వెంట రామచంద్రపురం డివిజన్ ఆర్డీఓ గాంధీ, ఎంపీడీఓ వెంకటరామన్, తహసీల్దార్ కె దుర్గారావు, మండల ప్రత్యేకాధికారి ఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది అసలు లేదమ్మా, ర్యాండమ్ ర్యాండమైజేషన్. అదే కాబట్టి ఎక్స్ట్రా టేపుల్ పెట్టుకున్నారా? వన్ థర్టీ నైన్ రూట్ నెంబర్ 7 అనౌన్స్ చేస్తాం. వాళ్ళు వెళ్ళండి, మిగతా వాళ్ళు కూడా వన్ బై వన్ అనౌన్స్ చేస్తాం. అక్కడ నోటీస్ బోర్డు